జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆమెను అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగారు. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? వీలైపోయింది అని కురుకురావడానికి వెళ్ళాడు. కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కబులు చెప్పడం నాకు నచ్చం. ఇది కాదు, ఇంకేమిటి? కర్ర విరక్కుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి, అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పాముకి పాము మంత్రం వేసి బతికించే టైప్. నీది ఏ మాటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నో, ఎక్కడ? నో, మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. లాంగ్ నంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురామంటారండి? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేదు పెట్టాలని. కామిక్ ఫాంట్, జేమ్స్ ఫాంట్. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడు కాను, నేరస్తులేమో కల్లి పౌడర్ చేసేవాడిని. నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. గురూజీ, ఇంటి దగ్గర నుంచి ఫోన్, పనివాడు చేశాడు. ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నె ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి, అరటి పండు లంబాలంబాని దీని పేరు పెట్టాను. అరటి పండు లంబాలంబానా? ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984 లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటల్లా ఉండేవాడు. అతను పాపం ప్యాకెడోడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిక్గా. బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ ఉత్తరాహారమా? కాదండి, వెరైటీ కల పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఎరా సెవెన్ హిల్స్, ఇది ఆరోసారి రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం. ఏ మాటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోరే కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1% చాలా హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది పట్టు. అది నా హారోస్కోప్ సార్, జాతకం. చిక్కుమగళూరు ఆసుపత్రిలోనే పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకి వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి. సరే సార. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. హలో. హలో సార్, కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది, రాలేదే. మీరు వస్తారని నేను అంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అనుకో గురూజీ. వేసవికాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకో. గణపతి, ఇలా రామ్మా, రారా, ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండ్లు గొనుగొనలాడితే ఇంతింత ఉన్నాయి, ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు, పిల్లి కొతులోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున 7 లేస్తానా, 7:30 భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్గా 9 మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో దిట్టివ్వండి, ఏంటనే కదా చూడాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో 100,000 కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువనే నాకొద్దు, 100,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ల దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి, ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి అయిపోయింది గురూజీ. అది కాదు మాట, కయ్ కా కమ్మా కయ్,
కై కల్లు కయే కక్క కడో కతే కలు కసు కకో ఆ కా ఏంటిది కా భాష ఆ భాష నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా ఐసే ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే అబ్బే అదే లేదండి జస్ట్ లైక్ దట్ వస్తానండి మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండమ్మా మళ్ళీ కోట్ వేసుకొస్తారు మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదా నీకు ఎన్నిసార్లు చెప్పాను మూర్ఖుడా సరే గురుజీ టెన్షన్ ఆపుకోలేకపోయాను సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయింది రా మనకి చూసానులే పాండురా నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు వచ్చావా ఎస్ ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్ జేమ్స్ పాండ్ ఉంటాడు కమికరు కయ్యి కక్క కాడ కవ్వు కన్నా కరే కమికటి ఇక్కడ కోటి భాష మాట్లాడడానికి వీలేదు ఇది కోడి భాష కోతి భాష కాదయ్యా స్వచ్ఛమైన కా భాష కావాలంటే రేపు నేర్పుతాను అసలు ఏం జరిగిందండి అమ్మాయి చెప్పు మా అయ్య గారు మొన్ననే నేపాలం వెళ్లి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపుని తుడుస్తుంటుందండి అయ్యా ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా పాల కోసం డిపోకెళ్లి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా సీక్రెట్ గా ఉందండి అయ్యా లేటెస్ట్ చూద్దును కదా మా అయ్యగారు చచ్చిపడి ఉండాలండి అయ్యా ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకు ఉందండి ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా ఇదేనా టెలిఫోన్ నో ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్ కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి కొద్దిగా స్మైల్ ఇదేమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వడానికి మూర్ఖుడా ఇది చావు ఫోటో ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది తీసుకో ఒక్క నిమిషం థ్యాంక్ యూ గుడ్ సి మిస్టర్ సౌమిత్రి కాసేపు ఈ పని మనిషి మాట్లాడి నమ్ముదాం ఓకే కానీ నేను అర్జెంటుగా రెండు చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఓకే ఒకటి నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి క్యాచ్ మై పాయింట్ రెండు ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా దొరికాయా క్యాచ్ మై పాయింట్ ఈ అమ్మని అలా సైకిల్ మీద తెచ్చి దించాడండి అయ్యా ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ఉంటుంది ప్రసాద్ ఎస్ సార్ ఈ పిల్ల తండ్రి ఇమీడియట్ గా వచ్చాయి 8 7 6 5 4 3 క్రాష్ హాల్ ఎరా కిష్టుడు బద్దకిష్టుడు ఆపేమే తండ్రి చేతులు నొప్పిడుతున్నాయి సార్ నా కళ్ళ తోడుకున్నంత వయసు లేదు నీకు నీకు చేతులు నొప్పులు పుడుతున్నాయా రెండు ఎక్సర్సైజులు చేసేసరికి ఇలా నీళ్లు గారిపోతాయి మీరు ఎలా పైకి వస్తారు రోయ్ వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుంది రోయ్ ఇదిగో చూశారా ఇదిగో స్టీల్ ఉక్కు ఓ దెబ్బే చూసుకో వద్దు సార్ అలా భయపడితే ఎలా రా బెర్రివాడ రే నువ్వు రారా నువ్వు వచ్చో దెబ్బే చూసుకోరా గుడ్డ తెచ్చుకుపోను కొట్టమంటే మంచి చెడ్డ లేకుండా అలా కొట్టేడు ఏమిటరా మర్యాదగా అందరూ నేను చెప్పినట్టు డ్రిల్ చేయండి ఏ ఒక్కరు వెర్రి వేషాలు ఇచ్చినా పోలీసులను పిలిపిస్తాను టీచర్ని కొట్టారన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను అటెన్షన్
అదేమిటి ఎస్ఐ గారు, ఇలా కలుసుకోగానే ఇలా వచ్చేసారేంటి? మామూలుగా దొంగలు పడ్డ 6 నెలలకు కానీ పోలీసులు మొలగరు కదా. అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కానీ వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మేము వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అన్నా వై ఆ వై ఏదో స్టేషన్ లో చెప్తాం. 104 నో ఎక్కడ నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ళు ముద్దాయి హత్తుని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. వి కాంట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మిస్టర్ పాండురంగారావు, నో కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య, దీంట్లో నీ జోక్యం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు, దానిటివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు, ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ, నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి, అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పాముకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను, వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందా? ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది తోటకూర కొంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టినావు. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను, దట్స్ మై స్టైల్. జ్వాల గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి చెప్పి నాకు సోష వచ్చిందండి. పదండి. మా నాన్నగారు స్కూల్ కు వెళ్తూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి వెళ్లారు. నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది. లైట్ వేసాను, వెలగలేదు, కరెంట్ పోయింది అనుకున్నాను. ఎలాగో వచ్చాను కదా అని, అలవాటైన ఫోనే కదా, చీకట్లో ఇక్కడికి వచ్చి రిసీవర్ తీశాను. ఈ లోపు లైట్ వెలిగింది, ఆ పని మనిషి వచ్చింది. నా చేతులు కేసు చూద్దును కదా, నేను పట్టుకున్నది రిసీవర్ కాదు, రివాల్వర్ ని. ఐ సీ, అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట. అవునండి. చూడండి, నా మంచం నిన్న నల్లు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పనిచేయలేదండి. నల్లిని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానని చెప్పండి, నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను, నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్ మిస్టర్ సౌమిత్రి. ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నన్ను నమ్మితే ఆమెను అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయింది, నేను కురుకోవడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతాని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను భయపడ్డాను, గుండె ఆగినంత పని అయింది, చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా, మనం ఉన్నాం అనుకో. ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి, కోతి కమ్మొచ్చు ఆడుకుంటున్నారా? అబ్బాయి లేదండి, దొంగ పోలీసు ఆడుకుంటున్నాం. పాండు, ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అన్నమాట. అదేవిడు సార్, ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల అయినా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా, ప్లీజ్. యూఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే, వెల్కమ్ మిస్ జ్వాల, ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. You just cooperate with us, okay? This is fantastic. Hahaha.
వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ us. దిస్ ఈస్ లవ్లీ, ఫెంటాస్టిక్. ఎస్, టేక్ యువర్ సీట్. వెల్, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్, నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురామంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురుజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీర్వాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలు ఉన్న ఫైల్ అయినా సరే నేను బీర్వాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇది నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. ఐ గాట్ ఇట్. దిస్ ఈస్ యువర్ వెల్ మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాల్లోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమంటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటికి వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈలోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటి యు. నో నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో, యూ షుడ్ క్రై. నలుగురిని తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్? ఎలాగైనా నన్ను కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. I'm sorry. It's all right. I'm sorry. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టిదారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. హలో హలో, బొంబాయి బొంబాయి అనా, సేట్ జట్మలాని హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు, రా కూర్చో. హలో, ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జట్మలానినో రాకెట్ మలానినో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి ఆంగ్ నంబర్ అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు, ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో, ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదన్నమాట. హలో, ఎవరు?
జట్మలాని. హలో, ఎవరు జట్మలాని? ఎవడయ్యా? జడపాకలకి దగ్గర తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరింత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధ అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను అది ఐఎమ్ సారీ అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచ్లు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం క్రింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం ఏం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మలాని సార్. చూడు మిస్టర్ పాండు, నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి, వెళ్ళిరానా? ఇప్పుడు మార్నింగ్ వాక్ ఏమిటి సార్, ఇది సాయంత్రం కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో, దానికే అదనమాట. కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు. అసలు ఇంట్లో ఎవరు లేరు. ఐసి, ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేపు రికార్డు మాట. అరే, మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ విధంగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికేముంది అమ్మ. జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆడు వచ్చి పాండు గారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకెంత భయం వేసిపోయిందో తెలుసా? నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిపోతు మనుషులండి. ఏమిటో, ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కింద సార్ కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపి వచ్చేసారు. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తుపెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి. చూసారా చూసారా, నా మాటలు మీరు వినకూడదని. మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసపోయలేదు, అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచ్చాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టి వేయమంటారు? తుమ్మీద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా, అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా, మూడు వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా, అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? నన్ను కేసులో నుంచి బయటపడేశారు, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. కాయ్ కలా కౌ కయ్యూ కమీ కటు ఇదేం భాష? నా బంధు భాష, నా బంధు భాష. మనిషి మనిషిని, పిల్లలకి తండ్రిని, నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదా? వీల్లేదు. నువ్వు ఉండి నాన్న. పాండు గారు ఆ హత్య చేసింది ఎవరో తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురుజీ, కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయి మీరు ఆయన స్థానంలో, మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 నో, మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో 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 నో, ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరందరూ వెళ్ళి మీ మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి గురుజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వజ్యం అది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురుజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో, ఒప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో, మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంట అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984 లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడు రా, దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళు, వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబాయ్ పిన్ని గారు ఆవిడ దుబాయ్ లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరు ఏమన్నారు? ఆ ఒక్క ఆధారం రామకోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబాయ్ గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. రామకోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగర్ లో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీటి దగ్గర నుంచి ఫోన్. పనివాడు చేశాడు, ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నె ఎత్తుపోయారట. అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడదాం. గురూజీ వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి. గురూజీ వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు నిట్టే పట్టేస్తారు. గురూజీ నా మాట విని త్వరగా ఫోన్ చేయండి. గురూజీ స్టాప్ ఇట్. పిచ్చివాడ, వాడు దొంగ కాదురా, ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు అదే ట్రైనింగ్ అవుతున్నాడండి. రావని బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్పచెప్తాను. ఓకే, యు ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తయ్యేలా చూడండి. షూర్ షూర్, మీరు బయలుదేరండి. నువ్వు కుటమ్మా? కమాకణం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురుజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేట ఏమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళడం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనంతా షార్ట్ కట్, ముందా లారీ ఆపు. అర్జెంట్గా ఊరికి వెళ్ళాలి, ఇప్పుడు కాదు. నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్, నా డ్యూటీ డ్యూటీయే. నన్ను వదిలేవా బాబు, నాకు అర్జెంట్ పడి ఉందిరా. నన్ను నేను
నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జున పరిగెత్తి ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జున పని ఉంది వదులు, నాకు చాలా అర్జున పని ఉంది. అబ్బు వదులు వదులు, వదలరా ఒరి నిన్నే ఒరి వదులు వదులు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు అక్కడక్కడ? నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్రాణను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రామ్కోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పదుగా. నేను వైజాగ్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రామ్కోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు? సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిదండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రామ్కోటి గారి గురించి. మీలో మీరు గొడుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావు కొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా, కాసేపు మెల్లగా గొడుగుతున్నావు అంటారా, ఇంకెలా మాట్లాడవండి? మాకు వచ్చేది ఒకటైపు. ఎవరినైనా ఆయనకేం వినిపించదు, ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు తల్లి, చాలా థ్యాంక్స్. రామ్కోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు. మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనెలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా. ఏమిటో, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రామ్కోటి గారు పోనీ పోనీ, ఈయన పేరు కూడా చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి? చూడమ్మా, పాతికేళ్ల క్రితం రామ్కోటి గారిని ఇంట్లో అద్దుకుండేవారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికి లేవు. మీరేం సూది మంది వక్కర్లేదు, వెళ్ళండి. మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయన, పదేళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదైనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాతావరణం లేవు, వెళ్ళండి. అవండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నావు నాయన. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టలో. అయ్యా అయ్యా అయ్యా, అదేంటైనా కాలం. మీరు ఊరుకోండి, ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు. మీరు అడ్రస్ చెప్పండి. పదేళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట, గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకరాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిక. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు, లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది, ఇస్పేటు రాణిలా కళకళ ఆడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయింది అనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి, కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి. వాళ్ళతో మీకెంపైనండి? అది
మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడాకని అర్ధన అప్పు తీసుకున్నారట, ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప? ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడుండేవారో చెప్పండి. దానవాయిపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? ఇద్దరు కొడుకులండి. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్ది కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఎవడో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఒకడు ఒకడు పట్టాబండి. పట్టాబి నేను కలిసి చదువుకున్నామండి. చూడ మాస్టరు, ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణు ఈ విషయంలోనే పట్టాబితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి. ఎంఓ ఫార్మ్ మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని తంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులండి, దాని గురించే. ఏమిటండి అది? చంటబ్బాయిని మేము సినిమా తీయబోతున్నాం, అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి ఏమండి, మీరు సినిమా తీస్తున్నారండి? ఏమండి, నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ అమ్మ అండి. చాలా నాటకాలు వేశానండి, ఎన్నాళ్ళుగాను ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అది మనం తర్వాత కలుసుకుందామా? బాబు కాదనకండి, బాబు చెప్పండి. ఒక్క చిన్న బిట్టండి, ఒక్క చిన్న బిట్టండి, చిన్న బిట్టండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే, అది ఆకలితో బాధపడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి, బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి? ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? ఏ, మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు? 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటే కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. కోడి ఏంటి? కోడి గుడ్ల రేటంత 100 రూపాయి, బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా, హలో హలో ఆపరేటరు, అమ్మా చూడమ్మా, మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఇస్తారా? హలో హలో, నిశ్చలారా? మాట్లాడుతున్నాను నేను, రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ పాండ్ ని జే అబ్బా షేక్స్పియర్ కాదండి బాబు, జేమ్స్ పాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏంటి చంటబ్బాయి ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి, తర్వాత అరవకపోతున్నాడు బాబు. అమ్మా, అరిపించి అరిపించి మనిషి అడుగుదల శక్తిని పెంచుతున్న ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. ఇదేమిట్రా, నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్. మీరు అక్కడ ఉండలేరు కదా అని నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను. నువ్వు నీ డ్యూటీ. నమస్కారం ఎన్టీఆర్ గారు. నమస్కారం, ఎవరమ్మా?
ఈ వారం మన ఆంధ్రవీణ ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవీణ మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రికే హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవండి. రెండేళ్ల క్రితం నావి రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది లేకే. కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000 పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి, ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను. వీటిని మీ పత్రికలు వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. నేను ఇంకా పత్రిక నడపలేము అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాను అండమాన్స్ పారిపోతాం. ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే? ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబాలంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబాలంబానా? ఏటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్కు? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఏమిటమ్మా? నువ్వు మా ఓనర్ గారి కోడలివే, కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయ్యా? పొద్దున మా ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్, అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీదంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేమ్ రాశాను, వినిపిస్తాను, వినండి. గేమా? వినిపించి గాయం చేయండి, తప్పదు కదా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్న వాణ్ణి రాయెత్తి కొడతా. ఉంది, నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలు అన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నర్నరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ వారపత్రికని వార పుత్రికలా తయారు చేస్తాను, తప్పుతుందే. ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ కుక్కలాహారమా? కాదండి, వెరైటీ గల పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి,